మొన్న తమిళనాడుకి చెందినటువంటి ఒక మంత్రి గారు ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అవాకులు జవాకులు పేల్చడం జరిగింది. సనాతన ధర్మం అంటే ఏంటి? వేదమే ఆధారమైనటువంటి ధర్మం. ఆ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారంటే శ్రీరాముల వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే, శ్రీకృష్ణుల వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడెప్పుడు ధర్మాన్ని హాని కలుగుతుందో నేను అవతరిస్తానని చెప్పినారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. మనం రాజ్యాంగాన్ని పొందుపరుచుకున్నప్పుడు ఆ రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో మొత్తం శ్రీరాముల వారిని, సీతమ్మ తల్లిని, లక్ష్మణ స్వామిని ఫోటోగా పెట్టుకున్నాం. శ్రీరాముడే ధర్మము, ధర్మమే శ్రీరాముడు. అలాంటి ఒక ధర్మానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే అది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండుకుంటూ మాట్లాడుతున్నాడు అంటే సుప్రీంకోర్టు సువోమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారు, చీఫ్ జస్టిస్ గారు ఒక వాగ్దానం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వాగ్దానం ఏం చేస్తున్నారు? ఎవరైనా హేట్ స్పీచ్ చేస్తే వీ విల్ టేక్ సువోమోటో యాక్షన్ అన్నారు. దయచేసి తీసుకోవాలి. మేము కోర్టుకంతా పోము, భక్తులందరికీ చెప్తాము, తమిళనాడు భక్తులందరికీ సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళని, నమ్మే వాళ్ళని మాత్రమే ఎన్నుకోండి. లేకపోతే ఈ దౌర్భాగ్య పరిస్థితి, దేవాలయాలు సర్వనాశనం అవుతాయి. సనాతన ధర్మం నాశనం చేస్తామని మాట్లాడతారు, వాళ్ళ చేతి కాదు. లక్షల మందిని మేము చూసాము, ఏమీ జరగదు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతోషిస్తాం.